अय्यप्प स्वामी पुट्टुकनु प्रश्निंचिना बैरी नरेशनु कठिनंगा शिक्षिंचालनी खम्मंलो अय्यप्प स्वामुनु डिमांड चेशारु। ई संदर्भंगा नगरंलोनी पेविलियन ग्राउंड नुंडि टूटन पोलीस स्टेशन वरकु र्याली चेशारु। अनंतरं नरेश पै पोलीसुलकु फिर्यादु चेशारु। हिंदू देवुळ्ळु देवतलनु किंचपरिचिन नरेश पै पीडी యాక్ట్ अमलु चेसि बहिष्करण चेयालनी वारु डिमांड चेशारु। ఎంతో పవిత్రంగా కొలిచే అయ్యప్ప స్వామి పుట్టుకను ప్రశ్నించడం దారుణమని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు। దీక్షను 41 రోజులు కంఠస్థం తోటి చాలా పవిత్రంగా ఈ దేశం లోపల ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈ మాలను వేసుకొని దైవత్వమే భావంగా ఈ దేశ యొక్క జీవనాడిని ఈ దేశ యొక్క సంస్కృతిని ఈ దేశ యొక్క ధర్మాన్ని కాపాడే విధంగా ఇన్ని వేల మంది ఈ రోజు అయ్యప్ప స్వామిని కొలుస్తుంటే ఈ దేశం లోపల ఈ తెలంగాణ ప్రాంతంలో ఏదైతే భైరి నరేష్ చేసిన అనుచిత వాక్యాలు ఇదే భారతదేశంలో ఏదైతే జరిగిన హిందూ ఘటనలపై నుకుర్ శర్మ స్పందిస్తే అప్పుడు నిన్ను రేప్ చేస్తానని అన్నారు। గానీ ఈ రోజు హిందూ దేవునే కించపరిచిన ఈ భైరి నరేష్ ని మన రోడ్డు మీద తరిమి తరిమి మరి కొట్టి గుడ్డలూడదీసి మరి కత్తితో దాడి చేసి మరి చంపాలని అయ్యప్ప స్వామి భిక్షకారులు ఏదైతే అఖిల భారతీయ ప్రచార సమితి ఉన్నదో అయ్యప్ప స్వామి సంఘం నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। స్వామి చరణం మరి ఇన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, అయినా కూడా ఇంకా ఇంత మటుకి స్పందించట్లేదంటే దీని వెనక మరి ఏదో దుష్టశక్తి ఉన్నదా, లేకపోతే మరి ఎవరు సపోర్ట్ అయినా ఉన్నదా? చిన్న విషయాలకే స్పందించే ప్రభుత్వాలు మరి ఈ విషయంలో ఎందుకు ఇంతమంది మరి ఉద్రృతంగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఇంతమటుకి ఆ వ్యక్తిని మరి అరెస్ట్ చేయలేదంటే దీని వెనక కారణం ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు సార్। మీరు అలానే ఉదాసీనంగా ఉండండి, మా ఉద్యమం ఎంత తీవ్రం అవుతాయో మరి మీరు తర్వాత గమనించగలరు, తర్వాత మరి ఉద్యమం మా చేయి కూడా దాటిపోయే విధంగా ఉన్నది। ఇప్పటికైనా స్పందించి నరేష్ని వెంటనే అరెస్ట్ చేసి పీడి యాక్ట్ కింద కేసు బుక్ చేయవలసిందిగా మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నుంచి ముఖ్యంగా మా ఖమ్మం జిల్లా నుంచి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ విజ్ఞప్తి తర్వాత హెచ్చరిక అవుతుందని కూడా మేము మనవి చేసుకుంటున్నాం స్వామి।